ముందుగా మనం రక్త కణాలు పెరగడం కోసం ఒక గుప్పెడు కానీ లేదా అంతకంటే ఎక్కువ బొప్పాయి ఆకులు తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఆకులు అన్నిటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది మెత్తగా పేస్ట్లా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనకి స్వచ్ఛమైన తేనెను కానీ బయట మార్కెట్లో దొరికే తేనెను కానీ తీసుకొని ఒక బొప్పాయి ఆకు రసం ఎంత తీసుకుంటున్నామో దానికి సగం అటు ఇటుగా తేనెను తీసుకోవాలి. ఇప్పుడు తేనెను బొప్పాయి ఆకు రసాన్ని ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని రక్త కణాలు తక్కువగా ఉన్నవారు తీసుకోవడం వల్ల రక్త కణాలు పెరుగుతాయి. ఇది 100% పనిచేస్తుంది. ఇది ఒకసారి తాగిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కావాలంటే చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.